ముక్కలు చేసినటువంటి వాడు అది చంపలేదు అంటే అమ్మాయి ఇంట్లో అబ్బాయి ఇంట్లో అయితే మృతదేహం ఉంది ముక్కలు చేసి వండుకో వండాడు కూడా అన్నటువంటి విషయం చెప్పుకున్నాం కదా దానికి సంబంధించినటువంటి దాంట్లో నిందితుడైతే కొత్త విషయం చెప్తున్నాడు ముంబైలో మహిళదారిని హత్య గట్ట నిందితుడు మనోజ్ విచారణ సందర్భంగా పోలీసులకు పలు విషయాలు వెల్లడించాడు తనతో పాటు ఉంటున్న సరస్వతి వైద్య ఈ నెల మూడున ఉదయం విషం తాగి ఆత్మహత్య చేసుకుందని మనోజ్ చెప్పాడు ఆమె నొట్టించి వచ్చింది అయితే ఆ నేరం నాపైకి వస్తుందని భయంతోనే మృతదేహాన్ని మొక్కలుగా చేసి పారేశాను ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నేను హెచ్ఐవీ పాజిటివ్ అయినందున ఆమెతో ఎటువంటి శారీరక సంబంధం పెట్టుకోలేదని పోలీసులకు తెలిపాడు అయితే మనోజ్ తమను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు అతడు చెప్పిన దాంట్లో నిజానిజాలను కనుగొనేందుకు విచారణ ముమ్మరం చేశారు ఈ నేరం వెనక కారణాలు స్పష్టంగా తెలియడం లేదని పోలీసు అధికారి ఒకరు చెప్పారు మనోజ్ సనిపై పోలీసులు అత్యా సాక్ష్యాలను ఆశ్రయం చేసే నేరాల మీద కేసులు నమోదు చేశారు అతడి కోర్టు నెల పదహారు వరకు రిమాండ్ విధించింది